ఈ బాత్రూమ్ చెప్పి ఇస్తాయి సేమ్ దానికి కూడా ఇంకా మనకి చెప్పి బాత్రూమ్ ఆగ బాబు ఇక్కడ కొడగట్టు కదా సిలేస్ పైకి రావాలి మనకి స్లాపుకి వచ్చి స్లాపుకి వచ్చి పైకి నిలుస్తుంది మళ్ళీ స్లాప్ అన్న కొంచెం ఆడికి వర్క్ నడుస్తుంది ఆడికి వెళ్ళి కొంచెం నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చిక్కలేని విధంగా ఆర్మూర్ నియోజకవర్గం మా డైనామిక్ ఎమ్మెల్యే జీవనన్న గారి ఆధ్వర్యంలో వారి కృషితో కుర్మ సంఘం భవనానికి వారి నిధుల నుండి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అంతే మా రాష్ట్ర అధ్యక్షుడు వెగ్గమలక్ష్మ గారి ఎమ్మెల్సీ వారి ద్వారా కూడా 50 లక్షలు ఇప్పించడం జరిగింది. ఇట్టి నిధులతో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కళ్యాణ మండపం రేకులు నిర్మించడం జరుగుతుంది. ఈ 5 రోజులలో ఈ పని కూడా కంప్లీట్ పూర్తి అవుతుంది. తర్వాత ఇంకో 50 లక్షలతో డైనింగ్ హాల్కి కూడా ముగ్గు పోయడం జరుగుతుంది. ఇట్టి మా నిజామాబాద్ జిల్లాలో కాదు మా రాష్ట్రంలో కూడా ఇటువంటి ఎమ్మెల్యే మాకు ఇక్కడ దొరకడు. ఈ ఎమ్మెల్యే గారిని ఈ సంవత్సరం రాబోయే ఎలక్షన్లో మా నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కలిసి 100కి 100% ఓట్లేసి అధిక మెజార్టీతో గెలిపించి మా ఎమ్మెల్యే గారి ద్వారా డైనింగ్ హాల్కు మంత్రి అయిన తర్వాతనే ఆయనతోని ప్రారంభోత్సవం చేసుకుంటాం. ఆయన ఈసారి తప్పకుండా మంత్రి చేస్తూ మా ఆర్మూర్ నియోజకవర్గ కుటుంబ సంఘం సభ్యులు ఎప్పుడూ ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటామని ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ ఫంక్షన్ హాల్ జీవనన్న దయవలని మా కుటుంబ సంఘానికి ఆర్మూర్ నియోజకవర్గం కుటుంబ సంఘంకు జీవనన్న దయతోని మాకు జరిపించడం జరిగింది. జీవనన్న మేరకే మేము పనిచేస్తున్నాం. ఇది ఈ ఫంక్షన్ హాల్ 3 నెలలనే కంప్లీట్ కాబోతున్నది. ఇక్కడ కుర్మలది పెళ్ళి చూస్తున్నాడు జీవనన్న, బీరప్పల గంజుగా చేస్తున్నాడు. జీవనన్నకే భారీ మెజార్టీతో మళ్ళీ కుర్మలంతా ఏకమతం. జై జై జీవనన్న, జై. మంచిగా ఇక్కడ మా కుర్మ సంఘం నిర్మించినారు. ఇక్కడ నేను 3 నెలల నుంచి పనిచేస్తున్నాను. మంచిగా నాకు చాలా మంచిగా అనిపిస్తున్నది. ఇక్కడనే ఉండి మీ చేతుల మీద నాకు ఒక అవార్డ కూడా ఇచ్చిన ఒకప్పుడు ఏది పెన్షన్ కూడా మీ చేతుల మీద నాకు జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉన్నది. జై జీవనన్న. ఏ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇంత పెద్ద పనులు జరిగినాయా? జరగలేదు, ఇక్కడ జరగని జరుగుతున్నావు. చాలా సంతోషంగా ఉన్నది. అందరికి సంతోషం. మీకు అందరికి ఆర్మూర్ కుటుంబ సంఘం తరఫున ఫస్ట్ మా జీవనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అన్న 1 కోటి రూపాయలతోటి మా కమ్యూనిటీకి కానీ ఇంకొక 50 లక్షలు మా ఎగ్గమలక్ష్మన కానీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మా సంఘము కమ్యూనిటీలు ఆల్రెడీ ముగింపు దశకు చేరుకుంది. మా అన్న కెమెరామెన్ ఒకసారి అన్న చూపించు. ఆల్రెడీ టోటల్ అంతా అయిపోతుంది. ఇంకొక 1 మంత్లో కూడా ఇది అయిపోతుంది. దాని వెంటనే ప్రీకాస్ట్ కింద ప్రవారి కూడ మన కమ్యూనిటీల కింద ఇంకొకటి డైనింగ్ హాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడ లేని విధంగా, అసలు ఇది ఎవరితోటి కూడా సాధ్యం కాని పని అన్నట్లు ఇది. ఎందుకంటే
మేము చాలా సందర్భాల్లో మేము ఒక 15 ఇరవై నుంచి రాజకీయంలో ఉన్నాం కాబట్టి 15-20 సంవత్సరాల నుంచి అసలు ఎక్కడ కూడా ఏ కాన్స్టిట్యూషన్లో కూడా కానీ ఇట్లా అసలు ఇంత అభివృద్ధి అసలు ఒక్క కమ్యూనిటీలు అంటే ఇళ్ళ నిల్చొని మా కుర్మక సంఘం కమ్యూనిటీలో నిల్చొని మాట్లాడుతున్నామా అనే మేము కలన ఇది నిజమా అనేది మాకు కలుగుతుంది కాబట్టి ఇదంతా అన్నదయనే మన జీవనదయనే కాబట్టి ముఖ్యంగా మా కుర్మ సంఘం తరఫున మరొకసారి అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదేంటంటే అసలు ఇటువంటి ఎమ్మెల్యే అనేది మేము అసలు చరిత్రలో చూడలే. ఈ కమ్యూనిటీలు కట్టాలంటే ఒక్కొక్కసారి 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుండే. అసలు మాకు ఇక్కడ చూద్దామంటే 3 నెలల కింద ఇక్కడ అసలు ఏం లేదు, ఇక్కడ ఏం లేదు కాబట్టి ఒక 3 నెలల్లో ఇది అవుడ అనేది అసలు సాధ్యమైన విషయం కాదు. కానీ ఒక విషయం ఏంటంటే ఆయన ఒక లీడర్ ఒక డైనమిక్ లీడర్, ఒక రోబో కూడా కనీసం ఏదైనా ఖరాబ్ అవుతుండే కానీ మా జీవనన్న అసలు 24 గంటలు పనిచేసి ప్రతి క్షణం అంటే ఇది ఒకటే కాదు అన్ని కులాలకు ఈ మునుగప్ప సంఘము 3 కోట్లు, గౌడ సంఘము, మైనార్టీ, గురడి కాపు, పద్మశాలి, మా కుర్మ సంఘం, ఇలా ప్రతి ఒక్క సంఘంని అన్ని విధాలుగా అసలు సంఘం వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా కూడా వాళ్ళకి ఫోన్ చేసి మీకు సంఘం కట్పిస్తున్నాం, మీరు రండి మనం భూమి పూజ చేద్దాం, ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అనే విధంగా అలాని చైతన్యపరుస్తూ ఒక 3 నెలల్లో ఈ సంఘాలు అనేవి ఏవీ లేకుండా. కానీ ఇప్పుడు మైనార్టీ సంఘం కానీ ఇది కానీ ఆల్రెడీ ఒక 5 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఒక 3 నెలల్లో ఇటువంటి సంఘాలు అనేది కోటిన్నరతోటి మాకు ఇది మా కోటిన్నరతోటి ఇంత పెద్ద సంఘాలు కట్టించడం అనేది చాలా గర్వకారణం. మేము కూడా సంతోషిస్తున్నాం. ప్రతి ఒక్క కమ్యూనిటీని ఏ కమ్యూనిటీని కూడా దూరం పెట్టకుండా అన్నిటికీ కమ్యూనిటీలు కట్టించడం అనేది. ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కానీ మొన్న మొన్ననే గుల్ల కుర్మలకు 2nd విడత గొర్రెలు కలెక్టర్ గారితో మాట్లాడి ఫస్ట్ మా ఆర్మర్ కాన్సెన్సీకి మాకు ఖచ్చితంగా మంజూరు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారితో జీవనన్న గారు చెప్పడం జరిగింది. ఈ 1 వీక్లో మొత్తం కట్టేస్తే మొత్తం యూనిట్లు వస్తాయని చెప్తుండు. అది ఎవరు సాధ్యం కాదు. అది అందుకోసమే మా గుల్ల కుర్మల తరఫున కూడా మరొకసారి మా అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాబోయే తరంలో కాదు అన్న ఉన్నాను రోజులు మా గొల్ల కుర్మ వాళ్ళం కానీ ఇంకా వేరే కమ్యూనిటీ వాళ్ళం కానీ కలుపుకొని భారీ మెజార్టీతో గెలిపించి పక్కా 100% మంత్రిగా చూస్తామని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాము. జై తెలంగాణ. డైనమిక్ లీడర్ జీవన్న గారి సహకారంతో ఇక్కడ అద్భుతంగా మా ఫంక్షనల్ నిర్మాణం జరుగుతుంది. అంటే ఇట్టి నిర్మాణాన్ని మేము ఎప్పుడు చూడలే. మమ్మల్ని మా గొల్ల కుర్మల్ని గుర్తించిన ఏకైక ఎమ్మెల్యే మా జీవనన్న. మాకు గొర్ల యూనిట్తో పాటు ఆల్రెడీ 1 విడతలో కంప్లీట్గా వచ్చినాయి, 2 విడతలో మీరు మొత్తం డీడీలు కట్టుకొని మీకు ఒక 15-20 రోజుల్లో నేను యూనిట్లు తెప్పిస్తా అని చెప్పేసి మాకు మాట ఇచ్చాడు. ఆ గొర్ల యూనిట్లు కానీ ఈ ఫంక్షనల్ అయితే అసలు మేము అనుకోవాలి ఇంత తొందరగా నిర్మాణం అవుతుందని. కేవలం 2 నుంచి 3 నెలల వ్యవధిలో ఇంత శరవేగంగా ఇక్కడ మేము బేస్మెంట్ వేసి భర్తీ కొట్టిలేదు అన్న షెడ్ కొని అక్కడ నుంచి ఐరా నుంచి పంపినా. మాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నకు ఉంది. ప్రతి వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు అందరికి కాన్ఫరెన్స్ కాల్ చేశారే, ఎక్కడి వరకు వస్తున్నాయి వరకు మీరు అసలు రెస్ట్ తీసుకోకూరి పని అయ్యేంత వరకు మాకు టార్గెట్ ఇచ్చిండు. ఈ మే ఎండింగ్లో ఖచ్చితంగా ఒక పెళ్లి చేయాలి అక్కడ, 100% మీరు పెళ్లి చేయాలా. ఆ పెళ్లికి అద్భుతంగా అవసరమైతే తన సొంత ఖర్చులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తే భరించేటట్టు ఉన్నాడు. ఒక మేము కూడా ఒక పేద మా దాంట్లో మా క్యాస్ట్లో ఒక పేదవాళ్ళని చూసి అన్నకు రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మా కులంనే కాకుండా మున్నూరు కాపు వాళ్లకు, షాదికాన మైనార్టీ వాళ్లకు, పద్మశాలీలకు, రెడ్డిస్కు అందరికీ ఫంక్షనల్ కట్టిస్తున్నాడు. ఖచ్చితం మేము మాకు గొల్ల కుర్మల్ని గుర్తించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో మాకు ముఖ్య పాత్ర మా జీవనన్నది. 100% మేము వచ్చే ఎన్నికల్లో జీవనన్నకు అండగా నిలిచి మా శాయశక్తులకు మించి తన కోసం మేము ప్రయత్నం చేసి 100% తనని గెలిపించుకుంటాం, తనని మంత్రిగా చూస్తాం. మా కోరిక అది, మా చిరకాల కోరిక అది 100% నిజం కాబోతున్నది. జై తెలంగాణ, జై తెలంగాణ, జీవనన్న నాయకత్వం, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, దేశ్ కనేత, కేసీఆర్, దేశ్ కనేత, కేసీఆర్.